हाय वेलकम टू पर्णिका मैथ्स मनम कुत्त चैप्टर कोऑर्डिनेट ज्योमेट्री सेवंथ चैप्टर स्टार्ट चेयबोतुन्नाम दानिकी मुंदुगा दानि गुरिंचि इंट्रोडक्शन इद्दामा सरे चूडंडि इप्पुडु ओक ग्राफ तीसुकुन्नाम अनुको इदि एंटम्मा मीकु अंदरिकी तेलिसिंदे जस्ट ओकसारि रिवाइज चेस्तुन्नानु इदि एक्स याक्सिस इदि एमवुतदि एक्स डाश याक्सिस इदि वाई याक्सिस इक्कड वाई डाश याक्सिस పాయింట్స్ ఎలా ఉంటాయి? ఇది 0, 0. ఇక్కడ ఎలా ఉంటాయి? 1, 2, 3. ఇక్కడ ఎలా ఉంటాయి? -1, -2, -3. పైన 1, 2, 3. కింద -1, -2, -3. ఇలా ఉంటాయి కదా. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూస్ అన్నీ ప్లస్సా, వై వాల్యూస్ అన్నీ ప్లస్సా, అంటే ప్లస్ కామా ప్లస్ అంటే దీంట్లో అన్ని పాజిటివ్ నంబర్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏముంది? మైనస్. వై యాక్సిస్లో ఏముంది? ప్లస్. అంటే దీంట్లో నంబర్స్ ఎక్స్ యాక్సిస్లో నెగిటివ్ నంబర్స్, వై యాక్సిస్ పైన పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, మైనస్ కామా ప్లస్. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ కామా, ఇది కూడా మైనస్, మైనస్ వాల్యూస్, ఇక్కడ మైనస్ వాల్యూస్, మైనస్ కామా మైనస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూడండి, మా ఎక్కడైనా సరే ఫస్ట్ ఎక్స్ కామా వై, ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై, ఎక్స్ వై, ఎక్స్ వై. ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే పాజిటివ్ వాల్యూస్, వై అంటే నెగిటివ్ వాల్యూస్. అంటే క్వాడ్రంట్స్లో ఎలా ఉంటాయి? ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఏ వాల్యూ అయినా ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్, ప్లస్ మైనస్, ఈ మెథడ్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక నెంబర్ ఇస్తాను 2, 0, ఏ క్వాడ్రంట్ అని అడుగుతా, వెంటనే మీరు 2, 0, 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 0 అంటే వదిలేసండి, ఇంకా 2 అంటే ఇక్కడ, అంటే ఇదేం క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, -2, -4 అన్నాను అనుకో, -2, ఇక్కడ -4 వస్తుంది, అంటే ఏ క్వాడ్రంట్ అని చెప్పచ్చు? థర్డ్ క్వాడ్రంట్, ఓకేనా? ఇలా కాకుండా -3, 2 అని ఉంది, మైనస్ ప్లస్ ఏ క్వాడ్రంట్? ఇదేం క్వాడ్రంట్ అవుతుంది? ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫస్ట్. ఇంకొకటి ఎగ్జాంపుల్, 4, -5. 4 ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ అంటే ఇది ఫోర్త్ క్వాడ్రంట్. అలా ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవునమ్మా. ఇప్పుడు ఏంటంటే, ఈ పాయింట్స్ ఉన్నాయే, ఈ పాయింట్స్కి డిస్టెన్సెస్ కనుక్కోమంటారు. డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ పాయింట్స్, ఈ డిస్టెన్స్ని కనుక్కోవడం ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం నేర్చుకుంటాం. ఎలా కనుక్కోవాలి డిస్టెన్స్? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఒక రెండు పాయింట్స్ ఉన్నాయి, 2, 0, 4, 0. ఎప్పుడైతే రెండు వై కోఆర్డినేట్స్ 0 అయిపోతాయో అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా D=mod of x2 - x1. ఈ x2 x1 ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి ఇచ్చిన పాయింట్స్. ఎప్పుడైతే ఇలా 2 పాయింట్స్ ఇస్తారో, నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఎక్స్ కామా వై ఉంటుంది, ఇదేమవుతుంది? x1 y1, ఇది x2 y2. ఇప్పుడు మోడ్ x2 - x1 అంటే డిస్టెన్స్ ఎలా క్యాలకులేట్ చేస్తాం? x2 వాల్యూ ఎంత? 4. మైనస్ x1 వాల్యూ ఎంత? 2. 4 - 2 ఎంత? 2. మోడ్ 2 అంటే 2. అసలు మోడ్ ఎందుకు యూస్ చేస్తున్నాం? ఇప్పుడు ఎగ్జాంపుల్, డిస్టెన్స్ బిట్వీన్ 0, -2 అండ్ 0, -8 అనుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. సేమ్ x1 y1 x2 y2. ఇప్పుడు డిస్టెన్స్ = ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మోడ్ x2 - x1. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 0 అయిపోయి, వై వాల్యూస్ ఉన్నాయి కదా, దీనికి ఫార్ములా mod y2 - y1. దట్ ఈక్వల్స్ టు y2 ఎంత? -8. -y1 ఎంత? -2. దట్ ఈక్వల్స్ టు mod of -(-)(+2). దట్ ఈక్వల్స్ టు 8లో 2 పోతే 6, పెద్ద నెంబర్ సింబల్ -6, కానీ మోడ్ ఉంది కదా, దేర్ఫోర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్. ఓకేనా? డిస్టెన్స్ని యూనిట్స్లో కొలుస్తారు, ఓకేనా? అర్థమైందో ఎలా వచ్చిందో? అంటే ఇప్పుడు మనం రెండు ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఒకటి వచ్చి వై వాల్యూ 0 అయిపోతే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా
mod x2 minus x1. అలా కాకుండా ఎక్స్ వాల్యూస్ జీరో అయిపోయి ఒట్టి వై వాల్యూస్ ఉంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మోడ్ వై టూ మైనస్ వై వన్. అలా కాకుండా నెక్స్ట్ ఇంకో కేస్ ఏంటంటే ఒక పాయింట్ జీరో కమా జీరో అయిపోతుంది, ఇంకో పాయింట్ ఇలా టూ కమా ఫోర్ సంథింగ్ ఉంటుంది. ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ ఏ కాదనలా. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆరిజిన్ అయిపోయిందో ఇప్పుడు టూ కమా ఫోర్ని ఎక్స్ వైగా తీసుకోవచ్చు. అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్కి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఆరిజిన్ అయిపోతే ఇది ఫార్ములా. ఇదన్నా ఆరిజిన్ అవ్వని, ఇదన్నా ఆరిజిన్ అవ్వని. ఆరిజిన్ అంటే ఏంటో మళ్ళీ తెలియదు అనద్దాం. ఆరిజిన్ అంటే జీరో కమా జీరో, అంటే రెండు పాయింట్స్ని జీరో అయిపోతే దాన్ని ఆరిజిన్ అంటారు. అంటే ఐ మీన్ ఈ పాయింట్, ఓకేనా? తర్వాత ఓకే, ఒకటి జీరో కమా జీరో అయిపోతే ఇంకొక పాయింట్ ఉంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. లేదు ఇలా ఉన్నా కూడా ఫోర్ కమా టూ కమా జీరో కమా జీరో ఎలా అన్నా ఉంది. ఒకటి ఎప్పుడైతే ఆరిజిన్ అయిపోతుందో దానికి డిస్టెన్స్కి ఫార్ములా వచ్చి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇలా కాకుండా మీకు ఒక టూ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ టూ కమా త్రీ, త్రీ కమా ఫోర్. ఈ టూ పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోమన్నారంటే దీనికి ఫార్ములా వచ్చి ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇది మెయిన్ ఫార్ములా అమ్మా. మీరు ఈ ఫార్ములా ఉంటే చాలు, ఆల్మోస్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ 7.1 మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్? రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్, ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్స్ ఇచ్చి ఏ కోఆర్డినేట్ అంటే చెప్పగలరు కదమ్మా దీన్ని బట్టి, ఓకే కదా? ఇప్పుడు ఎలా ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్, మైనస్ ప్లస్ ఉంటే సెకండ్, మైనస్ మైనస్ ఉంటే థర్డ్, ప్లస్ మైనస్ ఉంటే ఫోర్త్, అది చెప్పగలరు. ఒక పాయింట్ వై వాల్యూస్ కానీ ఎక్స్ వాల్యూస్ కానీ జీరో అయిపోతే, ఒకవేళ వై వాల్యూస్ జీరో అయిపోతే డిస్టెన్స్ ఫార్ములా మోడ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, వై వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ జీరో అయిపోయి వై వాల్యూస్ ఉంటే డిస్టెన్స్ ఫార్ములా వై టూ మైనస్ వై వన్. అలా కాకుండా ఒక పాయింట్ జీరో జీరో కమా జీరో అయిపోతే దానికి డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలా కాకుండా రెండు సపరేట్గా పాయింట్స్ ఉంటే దానికి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్, ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ దీంతో మీకు ఇంకొకటి చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా స్క్వేర్ స్క్వేర్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు చెప్పను, ఓకే? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దాకా నేర్చేసుకోండి డిస్టెన్స్కి ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఉంది, మిడ్ పాయింట్. మిడ్ పాయింట్కి ఫార్ములా మీకు గుర్తుందమ్మా, నాకు తెలిసి మీరు నైన్త్లో కూడా చేసింటారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? ఇలా ఎక్స్ ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, టూ పాయింట్స్ ఉన్నప్పుడు మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కమా వై వన్ ప్లస్ వై టూ బై టూ. గుర్తుందా మీకు? చేశారు కదా ఈ ఫార్ములా యూజ్ చేసి. ఈ ఫార్ములా కూడా మనం యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 7.1 స్టార్ట్ చేసేస్తున్నాం, ఓకేనా? స్టార్ట్ చేయనా మరి. ఎక్సర్సైజ్ 7.1 ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్. ఏమన్నారు? డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్ కనుక్కోమన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ టూ కమా త్రీ, ఫోర్ కమా వన్, ఇవి పాయింట్స్. ఎలా చేస్తారమ్మా? ఇందాకే డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఏంటి క్వశ్చన్? ఏమిచ్చారు?
2,3 की 4,1 की डिस्टेंस बिटवीन द फॉलोइंग पेर ऑफ पॉइंट्स अंटे डिस्टेंस बिटवीन द पॉइंट्स कनुक्कोमनि ఎలా చేస్తాం నేను చెప్పాను అన్నిటికీ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంతే ఫార్ములాలో ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చాలా ఈజీ ఎక్స్ టూ వాల్యూ ఎంత ఫోర్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ ఎంత వన్ మైనస్ వై వన్ వాల్యూ ఎంత త్రీ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఫోర్ మైనస్ టూ ఎంత టూ స్క్వేర్ ప్లస్ ఇక్కడ త్రీ మైనస్ వన్ టూ పెద్ద నెంబర్ సింబల్ మైనస్ టూ హోల్ స్క్వేర్ టూ స్క్వేర్ ఎంత ఫోర్ ప్లస్ హోల్ స్క్వేర్ కదా అంటే టూ టూ జా ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ రూట్ ఎయిట్ అంతే మన ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా సెకండ్ వన్ మైనస్ ఫైవ్ కమా సెవెన్ అండ్ మైనస్ వన్ కమా త్రీ ఈ పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోమన్నారు ఎలా చేస్తాం సేమ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ డిస్టెన్స్కి ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఫార్ములా మారదు మెథడు మారదు అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ మా సేమ్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ టూ వాల్యూ మైనస్ వన్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఫైవ్ మామ్ ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ వై టూ త్రీ మైనస్ వై వన్ సెవెన్ హోల్ స్క్వేర్ ఫైవ్లో వన్ పోతే ఫోర్ స్క్వేర్ ఇక్కడ అగైన్ సెవెన్ సెవెన్లో త్రీ పోతే ఫోర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ప్లస్ మళ్ళీ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ అంతేనా అంతే ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ వన్ చూద్దామా థర్డ్ వన్ మైనస్ టూ కమా మైనస్ త్రీ త్రీ కమా టూ ఈ రెండు పాయింట్స్కి డిస్టెన్స్ అంట సేమ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ డిస్టెన్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంతేనా దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ త్రీ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ వై టూ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ త్రీ ప్లస్ టూ ఫైవ్ స్క్వేర్ అగైన్ త్రీ ప్లస్ టూ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత ఫిఫ్టీ అంతేనా అయిపోయింది ప్రాబ్లం అయిపోయింది ఎంత ఈజీగా ఉన్నాయి కదా ఫోర్త్ వన్ కూడా చూసేయండి ఏ కమా బి మైనస్ ఏ కమా మైనస్ బి ఏంటి ఫార్ములా ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఏది ఇచ్చినా మీరేం చేసే మెథడే మార్చేద్దండి డిస్టెన్స్కి ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంతేనా దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఏ మైనస్ ఎక్స్ వన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ బి మైనస్ వై వన్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ మామూలుగా ఏమవుతుంది టూ ఏ కానీ మైనస్ సింబల్ ఉంది కదా మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ అలాగే మైనస్ టూ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ టూ టూ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది టూ టూ ఫోర్ బి స్క్వేర్ ఫోర్ కామన్ తీయచ్చా ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఫోర్ ఎంతమ్మా టూ కదా టూ టూ రూట్ ఫోర్ అంటే టూ టూ అంటే రూట్ టూ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ టూ టూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతే ప్రాబ్లం అయిపోయింది ఏనా ఇక్కడితో అయిపోయిందా మా ఇంకొకటిమ్మా నేను ఇందాక రూట్ ఎయిట్ అక్కడితోనే ఆపేశాను వాడు టెక్స్ట్ బుక్లో కంటిన్యూషన్ చేశారు అందుకని నేను డైరెక్ట్గా రాసేసాను చూడండి ఎయిట్ అంటే ఎలా రాసుకుంటాం ఫోర్ టూ జా ఎయిటా రూట్ ఫోర్ అంటే ఎలా రూట్ ఫోర్ అంటే టూ స్క్వేరా స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఆ టూ అవుతుందా టూ రూట్ టూ ఓకేనా సేమ్ అలాగే థర్టీ టూ అంటే సిక్స్టీన్ టూ జా ఫోర్ 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 జా సిక్స్టీన్ కదా బయటకు వస్తే ఫోర్ రూట్ టూ
अलागे नेक्स्ट वन 50 अंटे रूट 50 अंटे 25 टूज 25 अंटे 5 5 जा 25 5 स्क्वेर अंटे 5 बायटक वस्तुंदी 5 रूट 2 ओके ना इक्कड़ तो फर्स्ट प्रॉब्लम अयिपोयिंदी कंटिन्यूएशन नेक्स्ट वीडियो लो चूद्दाम మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ